సీఎం జగన్ కాలికి గాయమైంది. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి మరింత తీవ్రమైంది. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటన రద్దు చేశారు అధికారులు. గతంలో ఇలాగే కాలికి గాయం కావడంతో చాలా రోజులు ఇబ్బంది పడ్డారు సీఎం జగన్. సీఎం జగన్ కాలికి గాయమైంది. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో కాలు బెణికింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రెహనా నాడి తెలుసుకుందాం. రెహనా, అసలు ఎలా అయింది ఈ గాయము? డాక్టర్లు ఏమంటున్నారు? దేవి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో ఆయన కాలు మెనుక పడింది, దీంతో గాయమైంది. ఈ నొప్పి ఉదయం నుంచి అంటే బహుశా స్వల్పంగానే పెయిన్ ఉంటుంది, కానీ సాయంత్రానికి నొప్పి పెరిగిపోవడంతో రేపటి వంటిమిట్ట కార్యక్రమం రద్దు చేసుకున్నారు. సాయంత్రం నొప్పి తీవ్రపడంతో డాక్టర్లు కూడా వచ్చి పరీక్షించినట్టుగా తెలుస్తా ఉంది. సో డాక్టర్లు ప్రయాణాలు చేయొద్దని సూచించిన నేపథ్యంలో రేపటి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. మనం చూసుకుంటే దేవి, గతంలో కూడా బహుశా ఏడాదిన్నర అయినట్టుంది, ఆ సమయంలో కూడా ఇలాగే ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కాలికి బెణకడం జరిగింది. అప్పుడు మణిపాల్ హాస్పిటల్ కూడా వెళ్ళి ఒకసారి ఆయన పూర్తి స్థాయిలో పరీక్షలను నిర్వహించారు. సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలోనే మళ్ళీ కాలు బెణకడంతో రేపటి కార్యక్రమాన్ని ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు దేవి. అంటే గతంలో బెణికిన కాలుకే మళ్ళీ అయ్యిందా? అసలు డాక్టర్స్ రిపోర్ట్స్ ఏమని చెప్తున్నారు? అసలు ఎన్నాళ్ళు రెస్ట్ అన్నారు దేవి? ఇప్పటి వరకు వైద్యులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే డాక్టర్లు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించి ఆరోగ్యాన్ని వచ్చి మానిటర్ చేస్తా ఉంటారు, పరీక్షలు చేస్తా ఉంటారు. అయితే ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో కాలు వెనుకిన నేపథ్యంలో ఆర్థోపెడిక్ డాక్టర్స్ వచ్చి చూసినట్టుగా తెలుస్తోంది మనకున్న సమాచారం. డాక్టర్లు అయితే మీరు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రికి సూచించారు. స్పెసిఫిక్ గా ఇన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని కాకపోయినా బయట ప్రయాణాలు రద్దు చేసుకోవాలి, ఎందుకంటే ఉదయం నుంచి ఉదయం ఆయన కాలు బెణికిన తర్వాత కూడా ఇవాళ రెగ్యులర్ గా ఆయన రివ్యూస్ ని సమీక్షలను కొనసాగించారు. మధ్యాహ్నం రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా ఆయన సమావేశాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఆయన కాలు నొప్పి ఇంకొంచెం తీవ్రమైంది. సో రెస్ట్ తీసుకోకపోతే దీనికి మళ్ళీ ఆ నొప్పి మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు సూచించారు. బహుశా రేపు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రెగ్యులర్ కార్యక్రమం నిర్వహించుకుంటారా లేదంటే రెస్ట్ తీసుకుంటారా అనే విషయం అయితే ఇప్పటివరకు స్పష్టత లేదు. డాక్టర్లు మాత్రం ఆయనకి విశ్రాంతి అవసరం అనేది సూచించారు దేవి. ఎస్ రెహనా, థ్యాంక్ యూ.